హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి మనం మియాపూర్ మెట్రోకి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. మెయిన్ రోడ్కి వచ్చేసి మనకు 200 మీటర్స్లో అయితే మనకి ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీ అనేది ఉందన్నమాట. ఫస్ట్ ఎమ్యూనిటీస్ అయితే కవర్ చేస్తున్నానండి. ఫ్లాట్ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ఇదే వీడియోలో ఉంటాయి, సో ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఇప్పుడు ఫ్లాట్ వ్యూ అనేది ఒకసారి చూసుకుందాము. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి. 1800 SFT 3BHK ఫ్లాట్ అనమాట. ఫర్నిష్డ్ ఫ్లాట్, చాలా సూపర్ స్పేషియస్గా అయితే ఉంటుందండి మనకి ఈ ఫ్లాట్ అనేది. అండ్ హాల్ ఏరియా మీరు చూస్తున్నారు, చాలా బిగ్ సైజ్గా ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఫ్లాట్లో. అమ్యూనిటీస్ వచ్చేసి మనకి 2 కార్ పార్కింగ్స్, లిఫ్ట్, పవర్ బ్యాకప్, బోర్, మంజీరా వాటర్, సీసీటీవీ సర్వేలెన్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెక్యూరిటీ, క్లబ్ హౌస్, జిమ్, ఏసీ ఫంక్షన్ హాల్ అండ్ పార్క్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, సెక్యూరిటీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రజెంట్గా వచ్చేసి వన్ ఆఫ్ ద బెడ్రూమ్ వ్యూ అనేది చూసుకున్నాము. దీంట్లో మనకి ఫుల్లీ ఫర్నిష్డ్గా ఇచ్చారు, కబోర్డ్ బాక్స్ అయితే ఇచ్చారండి. అండ్ స్పేషియస్గా ఉన్నాయి బెడ్రూమ్స్ కూడా మీరు చూసినట్లయితే. అండ్ యూడిఎస్ వచ్చేసి మనకు 70 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా లో బడ్జెట్లో అయితే అమ్మేస్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి ఏజ్ 2 ఇయర్స్ అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ కబోర్డ్ బాక్స్ కూడా చాలా సింపుల్గా అయితే ఇచ్చారండి. కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 1 CR 18 lakhs అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్గా అయితే నెగోషియేట్ అవుతుందండి. అండ్ కామన్ వాష్రూమ్ ఏదైతే ఉందో మనకి వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు. అండ్ క్రాకరీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మనకి వెస్ట్రన్ స్టైల్లో. స్పేషియస్గా కూడా ఇచ్చారనమాట వాష్రూమ్స్. ప్రెజెంట్లీ క్రాకరీ యూనిట్ చూస్తున్నారు. క్రాకరీ యూనిట్ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా సూపర్ స్పేషియస్గా ఉంది. అండ్ కొంచెం మెస్సీగా ఉందండి, ప్లీజ్ దాన్ని అయితే అవాయిడ్ చేయండి. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా చేయించుకున్నారు. ఓన్లీ ఓనర్స్ అనేది ఇక్కడ ప్రెజెంట్లీ అయితే ఉండరన్నమాట. ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైనా రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ఒక 20K పైన అయితే వస్తుందండి ప్రెజెంట్లీ. ప్రెజెంట్లీ రెంటర్సే ఉంటున్నారనమాట. అండ్ ఇప్పుడు వస్తున్న రెంట్ వచ్చేసి 20,000 ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము థర్డ్ బెడ్రూమ్ కవర్ చేద్దామండి. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. దీంట్లో మనకి డ్రెస్సింగ్ యూనిట్ కూడా సపరేట్గా ఇచ్చారు. పూజా యూనిట్ కూడా మనకి ఈ రూమ్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. కబోర్డ్ వర్క్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు కబోర్డ్ వర్క్స్ టోటల్గా ఇచ్చారు. పూజా యూనిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారనమాట. అండ్ ప్రతి ఒక్క రూమ్స్లో మనకు ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. కబోర్డ్ వర్క్స్ కూడా చాలా సింపుల్గా అయితే చేయించుకున్నారు. అండ్ కిచెన్ యూనిట్ ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. పక్కనే మనకి డైనింగ్ యూనిట్ అనేది ఇచ్చారు, అది కూడా పెద్ద సైజులో ఇచ్చారనమాట. అండ్ కిచెన్ యూనిట్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఇచ్చారు. మనకి కబోర్డ్ బాక్స్ కూడా టాప్ టు బాటమ్ వరకు అయితే ఇవ్వడం జరిగిందండి. కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారండి. అండ్ కిచెన్లోనే సపరేట్గా మనకి వాషింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడే. అండ్ వాషింగ్ యూనిట్ కూడా స్పేషియస్గా ఉందన్నమాట ఒకసారి వ్యూ కనుక చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము బాల్కనీ చూసుకుందామండి. బాల్కనీ కూడా రోడ్ సైడ్ వ్యూకి స్పేషియస్గా ఇచ్చారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా లో బడ్జెట్లో 3BHK ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీలో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో అనేది తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.